అసలు నిమ్మల వీరన్న ఈయన ఎవరు, ఏం చేసేవాడు? నేను 1990 నుంచి కేఎస్ఎఫ్ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల నుంచి వచ్చిన. మీకు జనసేనకి ఉన్న లింక్ అండ్ సంబంధం ఏంటి? అసలు మీరు జనసేన వైపు రావడానికి గల కారణం ఏంటి? జనసేన కంటే ముందు ప్రజారాజ్యంలో యాక్టివ్గా పనిచేసే వ్యక్తి నేను. దాంట్లో యువరాజ్యం స్టేట్ జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారు నూతన రాజకీయ శక్తి. పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని మీకు అంటే మీకు అనిపించిందా, లేకపోతే వెనుకబడిన సమాజం నుంచి, బడుగు బలహీన వర్గాల సమాజం నుంచి వచ్చిన అని నేను పరిచయం చేసుకున్న సందర్భంలో నన్ను స్టేట్ కోఆర్డినేటర్గా. జనసేన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మన చెప్తూ ఆయన ఒక ట్విట్ చేసిండు, కులాల ఐక్యత అనేది ఒక. ప్రస్తుత సమాజంలో మేజర్ ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే కులాలు, మతాలు, వీటిని మన జనసేన గారి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఎలా ఎదుర్కొంటారు? అసలు కులాలు మర్చిపోయాల్సిన సమయంలో భారతదేశంలో 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంత ఆధునిక యుగంలో శాస్త్రీయ సంకేతం అభివృద్ధి అయినటువంటి సమయంలో కూడా ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మేజర్గా సినిమా అభిమానులు ఉన్నారు, కానీ కామన్ మ్యాన్ సపోర్ట్ లేదన్నది ఒక వాదన. కామన్ మ్యాన్ సమస్యలను 2017లో ఇష్యూ అడ్రస్ చేయగలిగింది పవన్ కళ్యాణ్. ఉద్దానం ఇష్యూ, కామన్ మ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారంటారా? నడి రోడ్డు మీద నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి వాళ్ళని తెచ్చి పార్టీ ఇట్లాంటి వ్యక్తుల కోసం ఈ పార్టీ పెట్టబడిందని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి అని చెప్పారు. ఆయన ఒక పార్ట్ టైం పొలిటీషియన్, షూటింగ్స్ గ్యాప్ టైంలో వచ్చి ఏదో 1 or 2 questions వేసి మళ్ళీ మర్చిపోతున్నాడు అంటే. మరి మీడియా మాఫియా ఉన్నటువంటి సమాజంలో యువత కూడా చెడుదారులు పడతా ఉంది అంటే, మరి వాళ్ళు ఆటపాటలకి కాకుండా, యువత అనే వ్యక్తి ఆటల పాటలకి కాకుండా. ఎలక్షన్ ముందు కేసీఆర్ గారిని తిట్టారు అండ్ కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే కేసీఆర్ గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దీని గురించి మీరేమంటారు? అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బస్సులు తిరుగుతున్నా ప్రజలకు భయభ్రాంతులుగా ఉండేటువంటి సందర్భాలను చూసినావు కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తీసుకున్న మెయిన్ ఏదైతే స్టాండ్ ఉందో అదేది ప్రత్యేక హోదా గురించి, కానీ దాని తర్వాత దాని గురించి ఎటువంటి పోరాటం లేదు, జస్ట్ ఓన్లీ ట్విట్టర్లో మాత్రమే జస్ట్ పోస్టులు పెట్టారు కదా. పార్టీ నిర్మాణం లేదు, మాకు ఒక అధ్యక్షుడే ఉండు, జనసేనకు అధ్యక్షులే ఉండరు, ఇంకెవరు లేరు అంటే నిర్మాణం లేదు మాకు ఫస్ట్. ఇప్పుడు ప్రత్యేక హోదా స్టాండ్ ఏదైతే ఆయన తీసుకున్నారో ఆ స్టాండ్ గురించి ఒక్క పిలుపు ఇస్తే కొన్ని కోట్ల మంది కదిలొస్తారు, మరి ఆ దిశగా ఆయన ఎందుకు చేయట్లేదు అంటారు? సభ్యత్వం లేని పార్టీగా సార్ మాది, కాబట్టి ఒక వ్యక్తి పిలిస్తే ఇంతమంది వస్తారు, ఈ వ్యక్తులను శక్తులు చేయాలనుకుంటుండు. రోజా గారు ఎప్పుడు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు, ఈ విమర్శల గురించి మీరేమంటారు? ఇప్పుడు రోజా మేడం గారు ఏంటంటే గెలుపు ఓటమిల మధ్య గెలిచింది పోయినసారి, జగన్ గారు అక్కడ యాత్ర స్టార్ట్ చేసిన సందర్భంలో వచ్చింది, తర్వాత నడిచే అవకాశం కూడా లేదు ఆమెకు, అంటే ఆమె బలము తక్కువ అనేది ఆమెకు తెలిసింది, అంటే ఆమెను తగ్గిస్తారనే ఎప్పుడైతే ఆమె. వైఎస్ఆర్సీపీ జనసేన ఏకమవుతాయి అని, మరి దీని గురించి ఏమంటారు? అది పార్టీ, మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది దానికి. మీరు ఇంత పవర్గా మాట్లాడుతున్నారు, ఆ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఏమన్నా జోబులో కండువా ఏమన్నా ఉందా? ఈ బొమ్మకున్న పవర్ ఈ బొమ్మ ఈ గుండెలో ఉంది, గుండె నుంచి వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.